చిలుక పలుకులతోటి చిన్నగా ఒక్కొక్క జీవితాలను సిదిమేసి పాలన మీదనే ఇట్లా కాలు ఊపడానికి పసిగట్టిన దౌర్భాగ్యము. మరి గిన్నీస్ బుక్ లెక్కకపోతే ఇంకేం బుక్కులు? అయితే ప్రజల బుక్కు చింపకుండా చేసుకోండి తండ్రి. మీరు ప్రజల హృదయాలలో ఒక బుక్ ఉన్నది, ఆ బుక్కులోని లెక్కలు తప్పినాయి అన్నా. సారు, ప్రజల హృదయపు బుక్కులో నీ లెక్కలు తప్పినాయి. ఆ లెక్కలు తప్పినవి కాదు కావున నీ ఒళ్ళంత వణుకుబుడుతుంది. ఆ లెక్కలు సరిచేసుకో. ఓట్లేసిన ఓటర్లకు తలవగ్గి విధేయుడిగా బతికేటందుకు ఈ రోజు నుంచైనా నేర్చుకో. ప్రజాస్వామ్యములో చాలా మంది నాన్న కమ్యూనిస్టుల నుంచి, నక్సలైట్ల నుంచి, విప్లవోద్యమాల నుంచి, భక్తివోద్యమం నుంచి, పౌరాణిక నుంచి, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులని చెప్పినోడు ఒక్క నా కొడుకు ప్రజలను భాగస్వామ్యం చేయలే. మరి మీరు అధికారంలోకి వస్తా అని వేదికెక్కి సారులో వణుకు పుట్టిస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం వస్తే ఒకవేళ ప్రజలను భాగస్వామ్యముతో కూడిన పాలన చేయగలరా? డెఫినెట్గా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లక్షణం ఉంది, వ్యక్తులు బలవంతులైనప్పుడు సంస్థ చూస్తూ ఊరుకోదు. అంటే నేను సామాన్యుల కంటే అతీతము, లేకపోతే నాకంటే గొప్పవాడు లేడు అని ఎప్పుడైతే అనుకుంటుందో పార్టీ కరెక్షన్ చేయడానికి ఎప్పుడు ఉంటుంది. చాలామంది బలవంతులు అనుకున్న వాళ్ళని అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మారుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మారుస్తుంది అని చర్చుంది. ఎందుకు మారుస్తుంది? మార్చాల్సిన పరిస్థితి ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు, ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఏం ఆలోచన చేస్తుండ్రో మార్చే అవకాశం కాంగ్రెస్లో ఉంది. కానీ ఆ మార్పు రెండో ఎవరికైనా అవకాశం రావచ్చు. ఉదాహరణ పంజాబ్లో అమరేందర్ సింగ్ అనే పటియాలా రాజు, పటియాలా రాజును మార్చాల్సి వచ్చినప్పుడు చెన్నీ అని ఒక సామాన్యమైన దళితుణ్ణి, అంతే అది ఈ నవీన యుగంలో ట్విట్టరు, ఫేస్టైమ్ ఇవన్నీ ఉన్నాయి, ఆయన ట్విట్టర్ ఖాతా కూడా లేదు, అతి సామాన్యుడు చెన్నీ అని ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పంజాబ్ లాంటి రాజులు వెళ్ళిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు మేము శక్తివంతులమని ఎక్కువ ఎప్పుడైతే అనుకొని వ్యవస్థను ఆధిపత్యం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాకెట్ పార్టీలో కరెక్షన్కి స్కోప్ ఉంది. సో కాంగ్రెస్లో ఎవరమైనా, నేను కావచ్చు, ఇంకోగాయన కావచ్చు, ఇంకోగాయన కావచ్చు, ఈ ముందుకు వెళ్ళే క్రమంలో మేము కొంచెం లైను దాటి వ్యవహరిస్తే మమ్మల్ని సరిదిద్దడానికి పార్టీ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే 140 సంవత్సరాలలో మీరు చాలామందిని, చాలా ప్రధాన మంత్రులను, మేధావులను, అంటే అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఆ హోదాలో ఈ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. కాబట్టి వ్యక్తిగా నేను ఏం చేస్తా అనే దాని మీద ఒక చర్చ అయితే, పార్టీగా పార్టీ ఎప్పుడు పార్టీ ఓపెన్ మైండ్తో ఉంటుంది, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కరెక్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఆశించవచ్చు. అంత మాత్రం నేను చెప్పగలను. అయితే ఒకటి నన్న, మీరు చెప్పింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు అవసరం ఉంటారు, ఒక రాజునే మార్చిన ఘటన కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరు ఎందరు అనేది కూడా ఒక అగాధాన్ని అగాధము అభివృద్ధి వినబడుతున్నది, ఇలా చేస్తున్నారు వాళ్ళు. మీరు కూడా ఇక్కడ ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వకపోతే ప్రజలకు కూడా ఒక, ఇప్పుడు వాళ్ళు హ్యాండ్లు కూడా వేస్తున్నారు, వాళ్ళకి ఆ స్వాతంత్రత ఉంటుంది, వేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది కోటి ప్రశ్నల బరువున్నది, అది దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరా? అంటే నేను నా తెలంగాణ తరపున అడుగుతున్నాను. అదే కరెక్టే. నేనేమంటున్నంటే పీసీసీ అధ్యక్షుడు అనే చర్చ వచ్చినప్పుడు కూడా 50 మంది పీసీసీ ప్రెసిడెంట్లు అవుతారా అని ఒక చర్చ జరిగింది. 50 మంది అవుతారని చెప్పిన 1000 మంది అభిప్రాయం పార్టీ తీసుకుంది, ఎవరైతే బాగుంటుందో ఎట చేస్తే బాగుంటుంది అనే చర్చల తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ప్రకంపనలు ఉన్నా దాన్ని మళ్ళా సర్ది, అంటే దాన్ని నిలవరించుకొని నిలబడి ముందుకెళ్ళాం. ముఖ్యమంత్రుల విషయంలో కూడా పార్టీకి ఒక విధానం. ఇప్పుడు ఈయననే ఆయన పైనుంచి రుద్దిండ్రు అనుకో,
చూసినావా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఢిల్లీ చెప్పారు వీళ్ళు ఒప్పుకున్నారని. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలను ఎట్లయితే ఎన్నుకోమని ప్రజలకు చెప్తున్నాం, ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ. రెండవది, కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది. ఇప్పుడు నాకు నలుగురు ముఖ్యమంత్రులు ఉండరు, ముగ్గురు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు ఈరోజు. సో కాంగ్రెస్ పార్టీలో దేనికైనా సాధ్యం ఉంటుంది. ఎవరైనా నేను అవ్వచ్చనే ఒక ఆస్వాదన, అంటే ఒక వాళ్ళక, అంటే ఒక ఏమంటారు, ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం. ఇప్పుడు రెండవది, ఇప్పుడు వీళ్ళేంది మా పలానా ఆయన ఈయననే అని నేనేమంటున్నంటే, తండ్రిని మార్చి కొడుకుని పెట్టండి అని వాళ్ళ మంత్రులందరూ కూడా పదే పదే లేవనెత్తిండ్రు. సరే, కుటుంబ అంతర్గత తగాదాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకున్నంత వరకు అందరు అభిప్రాయాలు చెప్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరు ఆ నిర్ణయం వెనకాలే నడుస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లో కూడా 119 సీట్లు ఉంటే 1068 అప్లికేషన్లు వచ్చినాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళు అడిగినారు, చెప్పిండ్రు, రకరకాల ఎవరు వాదనలు వాళ్ళు వినిపించారు, నిర్ణయం తీసుకుండ్రు. 2-3 రోజులు ఇటాటు చర్చ జరిగిన మళ్ళీ వ్యవస్థ అంతా దారిలో పడి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను మీ ద్వారా అందశ్రీ అన్న బలమైన నాయకత్వాన్ని, ప్రజలకు మేలు జరిగే విధానాలతోని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ సిద్ధంగా ఉంది. నేను ఒక్క మాట, నాకున్న అనుభవంలో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు వివిధ సందర్భాలలో ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన రాష్ట్రాలకు గాంధీ కుటుంబానికి బలమైన అనుబంధం, కుటుంబ బంధం లేదు. తెలంగాణ మాత్రము చాలా ఒడిదుడుకుల మధ్యలో ఒక కఠినమైన సందర్భంలో సోనియా గాంధీ గారు అంటే చాలా ఏమంటారు కన్సర్న్తో ఈ నిర్ణయం తీసుకుంది. సో ఆ కుటుంబం పదే పదే ఏ రాష్ట్రంలో మాట్లాడిన అంశాలు సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, ఈ తెలంగాణ ప్రజలతో మా బంధము, ఇది కుటుంబ బంధం, ఇది రాజకీయపరమైన అనుబంధం కాదు. మాకు రాజకీయాలు కావాలంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, గెలుస్తాం ఓడతాము. తెలంగాణతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది, ఎందుకంటే ఇక్కడ పోరాటాలు, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఆకాంక్షలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నామంటే రాజకీయంగా నష్టం ఏమైనా జరగనిగాక, అధికారం కూలిపోనిగాక, కేంద్ర ప్రభుత్వం పడిపోనిగాక, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుదాలతులతో సహా కదిలిపోనిగాక, ఈ ప్రజల యొక్క పోరాటంలో నిజాయితీ ఉంది. చరిత్రలో అత్యంత కీలకమైన సందర్భంలో సోనియా గాంధీ గారు ఎవరి పక్కన నిలబడ్డారంటే ధర్మం పక్కన నిలబడ్డము అనే ఏకైక ఆలోచనతో ఆ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈరోజు కూడా వాళ్ళు ఈ తెలంగాణలో ఏ తప్పు జరిగినా, ఏ తప్పు జరగడానికి అవకాశం ఉన్నా ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యరు. 175 సీట్లు ఉన్న 13 జిల్లాలనే రాజకీయంగా వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ ఒక వ్యక్తిని వదులుకోవడానికి, లేకపోతే ఒకరిద్దరు తప్పులు చేసేటోళ్లను పక్కన పెట్టడానికి ఆ కుటుంబం అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయదు. నేను 100కి 100% మీకు భరోసా ఇస్తున్నాను. ఆ కుటుంబం ఈ తెలంగాణ పట్ల వాళ్ళకున్న కన్సర్న్స్ అది అంటే మనం మాటల్లో చెప్పడానికి కానీ, లేకపోతే కొలిసి చూపించడానికి కానీ దానికి అంతస్తులు లేవు. సో 100% తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబము, ఆ కుటుంబ బంధాన్ని ఎవ్వరు కాదనలేరు. కాబట్టి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుద్దన్న ఆలోచనను కూడా వాళ్ళు సహించారు. మంచిదేనన్న. అయితే ఒక్క మనవి, ఒక చిన్న ప్రశ్నే. 100 సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ పార్టీ చెయ్యని పదవులు లేవు, ఇయ్యని సంపదలు లేవు, చాలా చేసిండ్రు. ఎవరొచ్చి మేమే ఇస్తున్నాం అంటారు, కానీ కోట్లాది ప్రజల ఓట్ల భిక్షను మీరు అడుక్కుంటున్నప్పుడు వాళ్లకు విధేయులుగా ఉండాలనా వద్దా, అదొకటి. రెండు, మీరు ముఖ్యమంత్రిగా ఎవరు తెలంగాణకు, మీరు అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు అనేది పక్కన పెడితే, నిజంగా అధినాయకత్వానికి కట్టుబడి ఉన్నప్పుడు మీ పార్టీలో అక్కడోడు ఆ ముఖ్యమంత్రి అని ఎందుకు మాట్లాడతారే? అంటే అది వేరే అర్థం వస్తుంది. కొద్దిగా వాళ్ళ ముక్కుకు ముగుదాడేసి ఈ ఎలక్షన్ అయిపోయేదాకా
మీ పార్టీ మీ నాయకత్వం ఎవరిని చేస్తే గాలి చేయండి, లేకపోతే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి కండి. ఈ దౌర్భాగ్యపు ఒక్కడే వెళ్ళడం కంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలను కళ్ళల్లో పెట్టుకొని కడుపులో దాచుకొని చూసే పాలన రావాలి కదా, అది కావాలని కోరుకుంటున్నారు. నాకు ఇంకొకటి కూడా నాన్న, సంక్షేమ పథకాల వల్ల అన్నార్థులకు ఆ పూటకు లేనోళ్లకు గడవడానికి ఎంతో కొంత ఊతమిస్తుంది ఆ సంక్షేమ పథకాలు. కానీ ఈ ఉచితాల వల్ల రేపు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని, అటు సారు కానీ వస్తే మీరు కానీ. ఈ ఉచితాల వల్ల సంక్షేమ పథకాలు తీసుకురండి. సంక్షేమ పథకాలు వస్తే పేదవాళ్లకు ఏదో రీతిగా ఊపిరినిస్తాయి. ఈ ఉచితానుచితాలు ఇచ్చినప్పుడు ఈ దేశాన్ని నా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమా, జనాలను అధోగతి పాలు చేయడమా, లేకపోతే మీరు వేల ఎకరాలు సంపాదిస్తారు కదా రాగానే, ఎవ్వరు పదవికి వస్తే అంత వేల ఎకరాలు కొల్లగొడుతున్నారు కదా. నాదొక్క మనవినానా, నా ప్రజల తరపున యావత్ భారత జాతి తరపున కూడా ఒక మాట ఏంది అంటే, ఏ ప్రజల ఆస్తిగా పాలనలు కొనసాగాలి, ఏ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వామ్యాలు వర్ధిల్లాలి అన్న ఈ దేశములో ఈ రాష్ట్రాలలో మీకింత అధికారం భిక్షమేస్తున్న ప్రజలకు మీరు సంపాదించిన కొల్లగొట్టిన నేలనంతా ఎనుకకు తీసుకొచ్చి నా తెలంగాణ జాతులకు ఇంటికి ఒక ఎకరం భూమి ఇవ్వగలరా, ఒక్క ఎకరం చాలు. అంటే అన్న ఇక్కడ భూమే ఆత్మగౌరవం, భూమే మనిషి యొక్క గుర్తింపు కదా. కాంగ్రెస్ నమ్ముచ్చదు చిరునామనే భూమి. మరి ఇవాళ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ భూమి లేని పేదలకు పంచింది కదన్న. 12 లక్షల ఎకరాలు అటవీ భూములను 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు కూడా కాంగ్రెస్ పార్టీ పంచింది. దున్నేవాడికే భూమి అని నక్సలైట్లు ఏ మాట అయితే చెప్పిండ్రు. సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని అమలు చేసి నిజంగా ప్రతివాడికి వీలైనంత మేరకు భూ పంపకాలు జరగాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. జాగీర్దారులను జమీందారులను భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటిని అన్నిటిని గుంజుకొని ఈరోజు వాటిని పంచిపెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఏదన్నా తీసుకోవాలంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి. సీలింగ్ యాక్ట్తో ఏమైపోయిందంటే పరిమితమైన భూమి అయిపోయింది ప్రజల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మేము కొత్తగా భూ పంపకాలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు భూసేకరణ చట్టం ప్రకారమే భూమి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ అవకాశం వచ్చినా మీరు చెప్పిన అంశాన్ని మొగలులో ఏలినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ భూమి చుట్టూతోనే పోరాటాలని అంత భూమితోటే భూమితో భూమితోనే ముడిపడి ఉన్న మన మనుగడ మన పోరాటం దాన్ని కాంగ్రెస్ పార్టీ 100% గుర్తించింది. భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా భూ పంపకాల ద్వారా మొన్న మేము ఇచ్చిన గ్యారంటీలలో ఒక చిన్న మాట చెప్పినాం, అది చిన్నదే కావచ్చు కానీ దాని పట్ల ఉన్న మా కన్సర్న్ ఏంటంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇస్తాము అని. ఎందుకంటే ఆ భూమి, ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఆ భూమి ఉంటుంది. ఉద్యమంలో అతని గుర్తింపే భూమి. ఆ ఉద్యమకారుడిని గుర్తించాలనేది మేము చాలా మదనం చేసి చర్చ చేసి బట్టి విక్రమార్క గారు, నేను, శ్రీధర్ బాబు గారు, మేమందరం కూడా బాగా చర్చించి అరే వీళ్ళు కొట్లాడినరా, వీళ్ళు సాధించినరా, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, కేసులు పేపర్ మీద ఉన్నాయి, ఆ పేపర్ కేసీఆర్ మాయం చేస్తే అది ఏడుందో తెలియదు ఇప్పుడు అని వాళ్ళకి ఖచ్చితంగా ఎకరాలు ఇవ్వకపోయినా 250 గజాలన్న నిలువ నీడనని ఇవ్వడానికి అంటే మా ప్రయత్నము మేము దాన్ని గుర్తించినమన్న అవకాశం ఉంటే భూమి ఇవ్వడానికి కాంగ్రెస్ వెనక్కిపోదు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నది కన్సర్న్తో అంటే వాళ్ళ గౌరవాన్ని కనీసం మనం గుర్తించినామని చెప్పడం కోసం ఆలోచన చేసినాం. భూ పంపకాలు అనేది నిరంతర ప్రక్రియ, చేయాల్సిన అవసరం ఉన్నది, చేసే ఆలోచన కాంగ్రెస్కు ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి మనవినానా సార్, ఇప్పుడు చాలా సస్యశ్యామలంగా భూమినంతా ఒక మనవి మాత్రం చేస్తాను. కాళేశ్వరం అనేది ఇన్ని కోట్లతోటి జమ చేసిన కాళేశ్వరము 1000 సంవత్సరాల కింద రేచల్ర రుద్రుడు
కాకతీయ సామ్రాజ్యంలో రామప్ప ఆలయాన్ని నిర్మాణం చేస్తాడు. అవును అవును.